జపాన్లోని ఒసాకా నగరంలోని ఓ భవనంలో మంటలు చెలరేగడంతో 27 మంది మరణించారు. జపనీస్ బ్రాడ్కాస్టర్ నిప్పన్ హోసో క్యాకై మార్కెట్లోని 8 అంతస్తుల భవనంలోని 4వ లేదా 5వ అంతస్తులో శుక్రవారం మంటలు చెలరేగాయని వెల్లడించింది. ఈ ఘటనలో 28 మంది చిక్కుకున్నారని, వారిలో 27 మంది గుండె ఆగిపోవడంతో మరణించారని తెలుస్తోంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అరగంటలో భవనంలో మంటలు అదుపులోకి వచ్చాయి.